వరిధాన్యం కొంటారా లేదా తేల్చి చెప్పాలని కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు సీఎం కేసీఆర్. లేదంటే కేంద్రంతో సమరానికి సయ్యన్నారు. అందుకు ఈ నెల 18 వరకు డెడ్ లైన్ విధించారు. మోదీ సర్కార్పై మరోసారి విరుచుకుపడ్డ సీఎం కేసీఆర్ రాష్ట్ర బీజేపీపైన విమర్శలు గుప్పించారు. కేంద్రం దిగిరాకుంటే అమీతుమికి సిద్ధమని వెంటాడుతాం వేటాడుతామంటూ హెచ్చరించారు కేసీఆర్. తెలంగాణలో వరిధాన్యం కొనుగోలు వ్యవహారం రోజురోజుకు మరింత ముదురుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య రాజకీయ రగడ ఏమాత్రం తగ్గడం లేదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పర్యటనలతో తెలంగాణ అట్టుడుకుతోంది. టీఆర్ఎస్, బీజేపీ శ్రేణుల పరస్పర దాడులు, ఘర్షణలు, తోపులాటలతో యుద్ధ వాతావరణం నెలకొంటోంది. ఇక తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందంటూ మొదటి నుంచి ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు సీఎం కేసీఆర్. ఇప్పటికే 2 సార్లు ప్రెస్ మీట్లు పెట్టి వరిధాన్యం కొనుగోళ్లలో కేంద్రం అవలంబిస్తున్న ద్వంద్వ వైఖరి, రాష్ట్ర బీజేపీ తీరును ఎండగట్టిన కేసీఆర్ మరోసారి మోదీ సర్కారుపై యుద్ధమే ప్రకటించారు. ఈ నెల 18న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ముఖ్య నేతలందరితో కలిసి ఇందిరాపార్కు వద్ద మహాధర్నా చేస్తామని కేసీఆర్ తేల్చి చెప్పారు. 18 తర్వాత 2 రోజులు వెయిట్ చేస్తామని కేంద్రానికి డెడ్ లైన్ విధించారు. ఆ తర్వాత బీజేపీని వెంటాడతాం వేటాడతామంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు. పంజాబ్లో కొనుగోలు చేసినట్లు తెలంగాణలోనూ వరిధాన్యం కొంటారో లేదో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మహాధర్నా అనంతరం రాష్ట్ర గవర్నర్కు మెమోరాండం ఇవ్వడంతో పాటు ఇవాళ మరోసారి ప్రధాని మోదీకి లేఖ రాయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అన్న పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. పంజాబ్లో మొత్తం వరిధాన్యాన్ని కొంటున్నారు, మన దగ్గరనేమో కొనడానికి నిరాకరిస్తున్నారు. ఇదేం పద్ధతి అంటే దాని మీద సమాధానం లేదు. గతంలో ఇచ్చిన యాసంగిలో మేము కొంటాం మీ దగ్గర అని ఎఫ్సిఐ మనకు రాతపూర్వకంగా ఇచ్చింది, ప్రభుత్వం ఏమో నిరాకరించింది. ఆ లెటర్ నేను ఆయన చూపించిన, ఇది మీ ఎఫ్సిఐ ఇచ్చిన లెటర్ అండి, మరి దాని ప్రకారం మేము ఇచ్చినాము, సేకరించినాం, రైతులకు డబ్బులు ఇచ్చినాం, మరి మీరు కొనము అంటే దాని పరిస్థితి ఏంది అని అడిగినాం. నెక్స్ట్కు మీరు బాయిల్డ్ రైస్ ఇవ్వము అని అండర్టేకింగ్ ఇస్తేనే మేము తీసుకుంటాము అని కండిషన్ పెట్టి 20 లక్షల ధాన్యం తీసుకుంటామని చెప్పాడు. గత యాసంగిలో ఇచ్చినటువంటి 5 లక్షల టన్లకు ఇప్పటి వరకు ఉరుకులేదు, పలుకులేదు. రెండవది, వర్షాకాలం పంట ఇప్పుడు వచ్చే పంట తీసుకుంటారా తీసుకోరా అది కూడా చెప్తలేరు. వరిధాన్యం కొనుగోలు వ్యవహారంలో రాష్ట్ర బీజేపీ అవలంబిస్తున్న విధానంపైన సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా బండి సంజయ్ రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తెలంగాణ రైతులను అడ్డుపెట్టుకుని రాష్ట్ర బీజేపీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. యాసంగిలో వరిధాన్యం పండించాలని రైతులకు బండి సంజయ్ పిలుపునివ్వడమేంటని ప్రశ్నించారు. ఇప్పటికైనా బండి సంజయ్ తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులోనూ రైతుల నుంచి చేదు అనుభవాలే ఎదురవుతాయని కేసీఆర్ హెచ్చరించారు. ఎవరు మెడలు వంచుతారు, ఎవరు కొనాలా, కొనే బాధ్యత ఎవరి మీద ఉంది, మీరు కొంటారా కొనరా అని అడిగినాం. అడిగిన తర్వాత సరే మేము రైతాంగానికి మాట ఇచ్చినాం, వర్షాకాలం కాడికైతే కొంటాము, కేంద్రంతో తలపడతాము, కేంద్రంతో యుద్ధం చేస్తాము, ఏదో రకంగా దాన్ని అడ్జస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము, కానీ యాసంగి పంట మాత్రం వేయకండి అని మేము చెప్తూ పోతున్నాం. ఇప్పుడు వర్షాకాలం వడ్లు కొనుగోలు కేంద్రాలు మేము ప్రారంభించినాం, ఇంకా వరి కోతలు జరుగుతున్నాయి. గతం కంటే ఇంకో 200 పెంచి 6600 పైచీలకు కొనుగోలు కేంద్రాలు మేము స్టార్ట్ చేసినాం. ఆల్రెడీ కొంటున్నాం, జరుగుతూ ఉంది. మళ్ళా ఇప్పుడు నిన్న నుంచి మొదలుపెట్టి ఆ కొనుగోలు కేంద్రాలకు ఒక డ్రామా పెడదామని చెప్పి యాడికి పోయినారు. రైతులు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళు ఎంబడి తెచ్చుకున్నటువంటి రాళ్ళు రకరకాల పద్ధతులలో దాడి చేస్తూ ఉన్నారు, రైతులకు గాయాలు అవుతూ ఉన్నాయి. ఇది ఏ రకంగా మంచిది? మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి పంట మంటలు రేపుతోంది. తప్పంతా కేంద్రానిదే అంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం, లేదు రాష్ట్ర సర్కారుదే అని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ పరస్పరం ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. మరి ఈ నెల 18 తర్వాత తాము చేపట్టబోయే నిరసన తర్వాత కూడా కేంద్రం దిగిరాకపోతే బీజేపీని వెంటాడి వేటాడతామని సీఎం కేసీఆర్ హెచ్చరించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందా, లేదంటే కేసీఆర్ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రైతు దీక్ష చేపడతారా అనేది వేచి చూడాలి.